సరే, ఇది ఏ ముహూర్తంలో స్క్రిప్ట్ రాశారు ప్రవీణ్ గారు? సూపర్ డూపర్ హిట్ అయింది. నా జీవితంలో ఇలాంటి సక్సెస్ నేను ఇప్పుడే ఫస్ట్ టైం చూస్తున్నా. అంకుశం చూశాను. అంకుశం తెలుగు కంటే తమిళ్లో నేనే డిస్ట్రిబ్యూటర్ అయ్యి వెళ్ళి డిస్ట్రిబ్యూటర్ అయ్యి అన్ని చోట్ల రిలీజ్ చేసి చూశాను. అప్పుడు ఇదే ఇలాగనే వచ్చింది, కానీ అంకుశానికంటే కొంచెం ఎక్కువ ఉన్నట్టు నాకు అనిపిస్తుంది. అంత పెద్ద సక్సెస్, దట్స్ వాట్ ఆయన కూడా అన్నారు, బ్లాక్ బస్టర్ కంటే పెద్ద సక్సెస్ అని. సో దానికి ప్రవీణ్ గారికి ఫస్ట్ నేను థ్యాంక్స్ చెప్పుకుంటాను. తర్వాత సరే, మంచి సబ్జెక్ట్ విన్నాను, ఎగ్జిక్యూషన్ సూపర్గా చేశారు, బాగా ఆయన అనుకున్నది స్క్రీన్ పైకి తీసుకొచ్చారు, రాసిచ్చింది సీన్ స్క్రీన్ పైకి తీసుకొచ్చారు, కానీ దానికి కూడా ఉండి ఎక్కడ ఆగకుండా జీవిత నిజంగా నా జీవిత వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. ఎందుకంటే ఇది జీవిత నాకు ఇచ్చిన గిఫ్ట్ కూడా అని చెప్పచ్చు. సో మా ఆయనకి మంచి సక్సెస్ ఇవ్వాలి, మంచి సినిమా ఇవ్వాలి, నేను కొంచెం డల్ అవుతున్నాను అని ఆ ఫీలింగ్తో జీవిత నిజంగా ఎంతో కష్టపడి అది పెద్ద స్టోరీ, అది సెపరేట్గా మనం పెట్టుకుంటాం. సో అలా మాట్లాడితేనే ఇప్పుడు త్వరగా ఫినిష్ చేయగలుగుతా, లేదంటే స్టోరీలకి దిగిపోతేనే వెళ్ళిపోతూ ఉంటా. సో అలా జీవితం వల్లనే ఈ సినిమా కంప్లీట్ అయ్యింది. అండ్ అన్నీ అండి కూడా ప్రవీణ్ గారు ఎంత కష్టపడ్డారో కూడా కష్టపడింది జీవిత కూడా. తర్వాత ఇక్కడ ఒక్కొక్కరు చూసుకోవాలంటే అంజిగారు నిజంగా ఆయన ఒక కలర్ఫుల్ బాయ్గా వస్తారు సెట్కి. సెట్కి వచ్చి కలర్ఫుల్గానే జాలీగా ఎన్కరేజింగ్గా మాట్లాడుతూ చేస్తూ, కెమెరా డిపార్ట్మెంటే 24 అవర్స్ పనిచేయాలి, పాపం ఎక్కువ పనిచేసేది ఆ డిపార్ట్మెంటే. అండ్ అంజిగారు జాలీగా ఒక కెమెరామ్యాన్ కొంచెం ఎక్కువ మాట్లాడకపోతే జాలీగా లేకపోతే ఇంకా కొంచెం బోర్ కొడుతుంది, ఈయన వేరే టెన్షన్ పార్టీ. సో మేమే కొంచెం జోక్స్ చేసుకుని టెన్షన్ పార్టీ అంటే ఈయన పని ఏంటంటే విజువలైజేషన్తో పాటు తీయాలి. అక్కడ మేము కోతి సెషన్లు చేస్తుంటే ఆయనకు కొంచెం కోపం వస్తుంది కదా, సో అందువల్ల నేను తగ్గించేశాను, నేను అక్కడ చేయలేదు ఎందుకురా మనకు వచ్చింది అని. కానీ మాగా మేము దొంగతనంగా మేమంతా అప్పుడు కే విశ్వనాథ్ లాగా, కే విశ్వనాథ్ డైరెక్టర్ గారు ఉన్నారు కదా, అలాగే ఈయన మేమంతా సెపరేట్గా వెళ్ళి మాట్లాడుకుని జోక్స్ చేస్తూ ఉంటాము. సూపర్గా డ్రెస్సింగ్ సెన్స్ సూపర్ అండి, శ్రద్ధా దాస్ గారు సూపర్గా డ్రెస్సింగ్ చేస్తారు, దానికి షీ స్పెండ్స్ లాట్స్ ఆఫ్ టైమ్, గుడ్ బట్ ఆల్ ద టైమ్ అంట, బట్ షీ స్పెండ్స్ బట్ రియలీ షీ అపియర్స్ బ్యూటిఫుల్లీ, వెరీ గుడ్. ఇంకా కానీ బ్రేకింగ్ న్యూస్ ఏంటంటే ఇంకా మా పిల్లలు రెడీ అవుతూ ఉన్నారు, వచ్చేస్తారు. ఓ ఓన్లీ ప్రీమియర్ వస్తున్నారా? ఓకే, నేను ఏంట్రా ఇంకా రాలేదు అనుకుంటున్నా. సరే, ఇంకా చూడండి, ఎడిటర్ గారు చెప్పారు మేము లాస్ట్లో సినిమా చూడడానికే వచ్చామని, కానీ మధ్యలో ఎడిటింగ్ అని ఎప్పుడైనా వెళ్ళి ఉన్నామా? నేను జీవిత చాలా జెమ్స్ అండి, తెలుసుకోండి. నేను కొంచెం లేట్ వచ్చినా కూడా అది ఊరికే నేను బాగా ఉండాలి, బాగా అపియర్ అవ్వాలి, ఐ మీన్ స్క్రీన్ ప్రెసెంటేషన్. ఇప్పుడు అందరూ చెప్పారు కదా నేను అందంగా ఉన్నాను, బాగున్నానని, అది ఎందువల్ల? నిద్రపోయి రావాలి కదా. డైరెక్టర్ గారు ఇక్కడ ఈయన దగ్గర నిజంగా చూడకపోతే నిద్రే పోలేదండి సరిగా. ఇంకా నేను ఇప్పుడు చూడండి, నెక్స్ట్ సినిమాలతో ఇంకా బెటర్గా ఉంటాను, బాగా నిద్రపోయి కొంచెం లడ్డులాగా వస్తే. అది ప్రవీణ్ గారు వెంటనే నాతో చేయరు అనుకో తెలుసు నాకు, ఒక సినిమా ఏదైనా గ్యాప్ ఇచ్చి చేస్తారు, సరే అది చెయ్యని. నేను కూడా కొంచెం బాగా ఇంకా కొంచెం ఇదిగా వస్తాను, బట్ ఆయన నెక్స్ట్ సినిమాకి ఏమేమో చెప్తున్నారు, సరే అది చాలా కష్టం, అది తర్వాత మాట్లాడతాం. ఇంకా శ్రీ చరణ్ గారు, ఆయన నిజంగా ఎప్పుడో సినిమా స్టార్ట్ చేసినప్పుడే ఈయన రీరికార్డింగ్ వర్క్ ఇంతో మొదలు పెట్టేశారు. సో ఆయన రియల్గా చాలా, ఇప్పుడు మా సినిమా మగాడు పార్ట్ 1, ఈయన మగాడు పార్ట్ 2 అని పెట్టాలనుకున్నారు. సో మగాడు రీరికార్డింగ్ చేసింది ఏఆర్ రెహమాన్, ఇప్పుడు ఈ గరుడ వేగా చేసింది మన శ్రీ చరణ్ గారు, ఏమీ తక్కువ లేదు, రెహమాన్ ఏఆర్ రెహమాన్ గారు లాగా చేశారు మాకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.
ఇంకా పూజ గారు, ఆవిడ ఆవిడ కూడా ఒక సిన్సియర్ స్టూడెంట్, కొంచెం చిన్న నాగింగ్ అది పర్వాలేదు. లేదు క్యారెక్టర్ సినిమా అలా కూడా ఏమర్చుకోవచ్చు, ఆవిడ తెలియదు కదా తెలుగు. అలా కాదు, చిన్న పాప అది కూడా నా అమ్మాయి శివాని లాగా ఎలా చిన్న చిన్న చైల్డిష్ అంతే. ఇంకా అండ్ సూపర్ డ్యాన్సర్ అండి ఆవిడ. అదంతా మన ప్రవీణ్ గారు యూజ్ చేసుకోలేదు. మన కమలహాసన్ సినిమాలో ఎంత బాగా డ్యాన్స్ చేశారు. అదే నేను కూడా ఈ మధ్యన బాగా డ్యాన్స్ చేస్తున్నాను మీకు అందరికీ తెలుసు. సో ప్రవీణ్ గారు నెక్స్ట్ సినిమాలు మమ్మల్ని చూసుకోండి. ఓకే, ఇంకా వీళ్ళందరూ ఇక సూపర్. నేను నాకు నచ్చిన కో రైటర్ గారు ఏంటో, ఆయన ఇంటెలిజెంట్గా ఉన్నట్టు నాకు లుక్ ఎప్పుడు అనిపిస్తుంది. ఎంతవరకు వాళ్ళిద్దరు పనిచేసుకున్నారో నాకు తెలియదు, కానీ బట్ ఈజ్ వెరీ ఇంటెలిజెంట్. నేను ఇప్పుడు చాలా ఆయనతో నా మనసును పంచుకుంటూ ఉంటాను, అంత నాకు దగ్గరయ్యారు. ఇంకా ఈయన ఒక ఆర్ట్ డైరెక్టర్ గారు, ద యంగ్ ఆర్ట్ డైరెక్టర్ గారు, ఇక సూపర్ ఆర్ట్ డైరెక్టర్ గారు. మన మన పత్రిక కొట్టిన ఆయన పేరు ఏంటి, తరణి గారు. తరణి గారు అంత పెద్ద ఆర్ట్ డైరెక్టర్ గారు అవుతారు. సో గ్రేట్ గ్రేట్. సో భీమ్స్ ఎక్కడ, భీమ్స్ గారు వైరాజు సూపర్గా నాకు ఇచ్చారు. వైరాజు కన్నులు నువ్వే ఆ పాట, ఇప్పుడు దానికంటే ఇంకా ఒక మెట్టు ఎక్కువ, డియో డియో డిస్క్ డిస్క్ అని సూపర్. ఇప్పుడు ఎక్కడ చూసినా పాడుతున్నారు. మొన్న ఈవిడ గారు మమ్మల్ని పబ్బుకి తీసుకెళ్లారు, శ్రద్ధాదాస్ గారు ఊరి సరదాగా వెళ్దామని. అక్కడ వెళ్తే అంత బాంబే క్రౌడ్, కానీ నన్ను చూడగానే డియో డియో డిసక 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 అని మొదలు పెట్టేశారు. సో సూపర్ సార్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. మన లాస్ట్లో పాడుతున్నాం, నాకు గుర్తుంది. ఇక్కడ మన సురేష్ కెమెరామెన్ గారు, నేను ఆ సురేష్ గారు. ఓకే, సురేష్ కెమెరామెన్ గారు, ఈయన గురించి డైరెక్టర్ గారు అన్నీ చెప్పేశారు. సో మేము ఆయన వర్క్ ఫుల్గా చేయించుకోలేకపోయాము. నెక్స్ట్ సినిమాలు చేసుకుంటే తప్పకుండా. ఎస్, ఈయన క్లాష్ అంతా వచ్చి, ఈయన నాకు ఎప్పుడో నుంచి తెలుసు, క్లాసిక్ అంతా వచ్చి ఈయన అంతమంది కలిసి ఆయన ప్రవీణ్ గారు చెప్పినట్టు ఒకే టోన్లో, ఎక్కడ వీళ్ళు పనిచేశారు వాళ్ళు పనిచేశారని ఏమి డిఫరెన్స్ తెలియకుండా సూపర్గా ఒకే మనసుతో చేసింది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఇంకెవరి గురించి, ఇంకా ఎవరు లేదు. ఆర్టిస్టులు ఆర్టిస్టులు అంతా నా కో ఆర్టిస్టులు అందరూ సూపర్గా, మేల్ ఆర్టిస్ట్ ఫీమేల్ గురించి మాట్లాడేశాను. ఆదిత్ అండ్ చరణ్ గారు, మా అమ్మాయి మా అమ్మాయిలు ఈయన బిగినింగ్ నుంచి చెప్తున్నారు. వీళ్ళు చిన్న అమ్మాయి పెద్ద అమ్మాయి ఇద్దరు రికమెండ్ చేసిన వాళ్ళు. డైరెక్టర్ గారు కాస్టింగ్ చూస్తున్నప్పుడు డైరెక్టర్ గారిని వెళ్ళి రిక్వెస్ట్ చేసి వీళ్ళిద్దరిని, ఆయన రిక్వెస్ట్ చేసిన మ్యాటర్స్ బాగా ప్రాపర్గా ఉంది కాబట్టి ఆయన తీసుకున్నారు. సో కంగ్రాచులేషన్స్ అందరికీ. అండ్ మేమంతా జాలీగా పనిచేసుకున్నాము అక్కడ. ఇంకేముంది, ఇంకెవరి గురించి చెప్పాలి, ఇంకా ఏమీ లేదు. నేను లోపల వచ్చినప్పుడు ఆ ఫొటోస్ రెండు నేను చూశాను. చూసి నేను అలా జారిపోయాను. మనసులో మా మమ్మీని చూస్తే ఏంటో వదిలేసేవాడు అన్నట్టు అడిగినట్టుంది. అలాగే మురళి కూడా, మురళి ఇనిషియల్గా నాకు కొంచెం అతను ఒక కలరిస్తాడు, పాపం రిచ్గా ఉన్నట్టు కలరిస్తాడు. నేను రిచ్గా ఉన్నాడో ఏమో, అనవసరం ఖర్చు పెడుతున్నాడో ఏమో, సక్సెస్ ఇచ్చి చెయ్యాలా అన్నట్టు బిగినింగ్లో. కానీ పాపం చాలా కష్టపడతాడు. ఈ సినిమాలో అతనే ఇక్కడ నేనంటే చాలా ప్రాణం అంటే నేను చూస్తే కొంచెం భయపడతాడు. ఫ్రీగా మాట్లాడడానికి కొంచెం ఎప్పుడో లైట్గా ఎప్పుడో అయినా పార్టీ గిట్టి ఉంటే మందు కొట్టినప్పుడే ఈ మనసు బయటికి వస్తుంది. పర్వాలేదు సార్, తప్పే ఉంది, నేను తాగుతాను ఎప్పుడోనే. నేను దానికి ఇది కాదు, భానుషిని కాదు, దేనికి భానుషిని కాదు, సినిమాకి భానుషిని. సినిమా ఈ కళకి నేను
వాడిస్తుంది. సో మురళి మురళి ఈ సినిమాకి అన్నీ ఆల్ ఇన్ ఆల్ జీవితాకి సపోర్ట్ అంటే మురళియే అని నాకు కూడా, నేను ఎక్కడ వెళ్ళినా కూడా నన్ను వచ్చి అన్న స్టే నాకు ఏం నచ్చుతుంది ఏం నచ్చదు అని అందరికీ చెప్పి ప్రిపేర్ చేసి పెడతాడు. సో ఆ మురళి ఇప్పుడు ఇంత ప్రాపర్గా అయిపోయాడే, ఇంకా మనకి కొండంత బలం అని అనుకున్న సమయంలో నాకు ఏంటి పెద్ద బాధ అంటే వీళ్ళిద్దరూ నన్ను క్వశ్చన్ చేసినట్టే ఉంటుంది. నేను మెడిసిన్ చదివి వచ్చి ఏదో పెద్ద ఆల్టర్నేటివ్ థెరపీస్ అన్ని మెడిసిన్స్ చదివేసి నేను పెద్ద పుడిగి అనే ఫీలింగ్లో లోపల ఉన్నాను. కానీ కర్మాట ఒకటి, అది మనల్ని దాటి తీసుకెళ్ళిపోతుంది, మనం చేయలేని పరిస్థితి. ఐఎమ్ సారీ మురళి అండ్ మై మామ్, ఇట్స్ ఓకే. ఐ డోంట్ వాంట్ టు క్రై. నేను ఇవాళ కళ్ళ మంది తడి తీసి రాకూడదు అనుకున్నాను, బట్ తప్పలేదు. బట్ నేను వీళ్ళిద్దరూ చనిపోయిన తర్వాత నేను అనుకున్నాను ఇంకా సినిమా కూడా ఆడదు. ఎలా ఆడ, సినిమా బాగుంది ఎలా ఆడకుండా పోతుంది అని ఒక మనసు చెప్తుంది, ఇంకో మనసు లేదు నీ అన్ని బ్యాడ్ లక్, సినిమా కూడా నీకు ఆడకపోవచ్చు. చెన్నైలో ఇదంత సైక్లోన్తో వచ్చింది, ఐ మీన్ హెవీ వర్షాలు వచ్చింది, అది ఇట్ మే స్ప్రెడ్. సో వర్షం ఎవే వచ్చి సినిమా కూడా ఆడకుండా పోతుందే ఏమో ఇలా తా అనుకున్నాను. కానీ ఒక అమ్మగా ఉండి బ్రదరిన్లా బ్రదర్స్ సిస్టర్స్ అందరూ అన్ని రూపంలో మీరు ప్రజలు మీరందరూ నా సినిమాని చూసి ఇంత పెద్ద సక్సెస్ చేశారు. నేను అనుకున్నా ఇది జరగని పని, ఈ సక్సెస్ అనేది రాదు అనుకున్నాను. కానీ మీరందరూ కలిసి మా అమ్మ పోయింది మురళి పోయింది కూడా మరిపించేలా ఇంత పెద్ద సక్సెస్, నా లైఫ్లో చూడనంత సక్సెస్ ఇచ్చారు, గ్రేట్. మీకే థ్యాంక్స్ చెప్పాలి. నేను ఇంతకుముందు నేను చెప్పున్నా మా అమ్మ చూడలేకపోయారు, నా అమ్మ వయసులో ఉన్న అందరూ అందరినీ మీరు పిల్లలు ఇంటికి థియేటర్కి తీసుకెళ్ళి చూపించండి అని చెప్పాను. ఆ చెప్పేసి ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు చాలామంది వచ్చి చూసారా మా మదర్ని తీసుకొచ్చాను, చూసారా మా మదర్ని తీసుకొచ్చాను అని అందరూ ఆ మాట చెప్పినప్పుడు నాకు ఇంకా ఇదైంది. కానీ నిన్న ఒక మదర్ రివర్స్ చెప్పారు, థ్యాంక్స్ బాబు మీ మదర్ అంతా తీసుకొచ్చారు. వీడేం తీసుకొచ్చాడు, నేను వీళ్ళందరూ తీసుకొచ్చాను అన్నారు మదర్ నిన్న థియేటర్లో. సో అలా మీ అందరి సపోర్ట్కి, మీరు ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను.